గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇక టాపిక్ వచ్చేసి 23 జూలై 2021. 23 జూలై 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అది మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వచ్చే కలర్ అప్డేట్, దాంతోపాటు కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మీ నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి డాగల్ను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి డాగల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి కోడి ఎర్ర కక్కెర్లు, కోడి ఎర్ర పశ్చిమ కలర్ రసంగులు, కోడి ఎర్ర మైలాలం అంటే గెరువాలు అంటారు కదా, అలాంటివి, కోడి చూపు ఎర్ర నెమల్లో, కోడి రసంగులు, శుద్ధ డాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పి కాకి పింగళాలం, నల్లబొట్ల సేతువాలం, పచ్చకాకులు, కట్టుకాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, సేతువాలం, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కనుక ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ కోడి డాగల్ను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కాకి పింగళాలను, నల్లబొట్ల సేతువాలను, పచ్చకాకులను, కట్టు కాకులను, కాకి నెమళ్ళను, నల్లకట్టు అబ్బరాసులను, నెమలి అబ్బరాసులను, సేతువాలను, వీటన్నిటిని కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది రంగులన్నీ కూడా. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కాకి నెమళ్ళు ఎలా ఉండాలంటే అక్కడికి ఎక్కడ గౌడు పీక అనేది ఉండకూడదు, ఓరం మీద కానీ ఈపి మీద కానీ ఎక్కడైనా సరే అలా గౌడు పీక లేకుండా 1 ఈక కానీ 2 ఈకలు కానీ కుసి తెలుపు అంటే తోకలో కానీ రెక్కలో కానీ తెలుపు గల వాటిని, తెలుపు గల కాకి నెమళ్ళను కనుక మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం ఈ రంగులన్నీ కూడా. చూపులకు కూడా మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, మిరపపండు డాగలు, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కనుక ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ 1 ఈక తెలుపు గల కాకి నెమళ్ళను, ఎక్కడైనా సరే కోడి తోకలో కానీ రెక్కల్లో కానీ 1 ఈక అనేది తెలుపు ఉంటే కాకి నెమళ్ళు ఇక్కడ చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు
పదకొండు గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మేము అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కోడి పింగళాలు. కోడి పింగళాలు అనేవి ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి పింగళాలను, కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించగలము. అలాగే కోడి పింగళాల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి బుడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, కాకి పింగళాలు, నల్లబట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలవగలవు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పకి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, మిరపపండు డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఇవన్నీ కూడా మ్యాగ్జిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమ్స్లో కనుక కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి పింగళాలను, కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే శుద్ధ డేగలను, ఎర్ర నెమళ్ళను, ఎర్ర అబ్రాసులను, మిరపపండు డేగలను, కాకి నెమళ్ళను, నెమలి అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి కాకి డేగలు. గట్టి కాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఈ టైమింగ్స్లో. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కాకి డేగలను కనుక ఉపయోగించుకుంటే, కాకి డేగలు ఎలా ఉండాలంటే వాటికి అక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు కానీ అలాగే కుసి తెలుపు కానీ బొంగ తెలుపు కానీ రెక్కలు కానీ అక్కడ తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి గట్టి కాకి డేగలను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈ టైమింగ్స్లో. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పకి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్రాసులు, నెమలి కక్కెర్లు, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే గట్టి కాకి డేగలను, ఎక్కడ కోడి చూపులేని కాకి డేగలను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి నెమళ్ళను, తెల్ల నెమళ్ళను, నెమలి పింగళాలను, కోడి మైలాలను, కోడి అబ్రాసులను, నెమలి కక్కెర్లను, వాటితో పాటు కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండింది. కనుక వీటన్నింటిని ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 నుంచి 6 గంటల వరకు, 4 నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మెయిను అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి నెమలి పింగళాలు లేదా గౌడ్ నెమళ్ళు లేదా పింగళ నెమళ్ళు ఏదైనా ఒకటే, ఒక్కో సైడ్ ఒక రకంగా పిలుస్తారనమాట. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే నెమలి పింగళాలను కానీ, గౌడ్ నెమళ్ళను కానీ, పింగళ నెమళ్ళు ఏదైనా ఒకటి అలాంటి వాటిని కనుక మనం ఇక్కడ ముసుకు పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పూలాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు. చూపుల్లో కూడా మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పకి
కోడి కాకులు, గట్టి కాకులు, కోడి మేళాలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి డాగులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే నెమలి పింగళాలను, నెమలి పింగళాలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. ఓన్లీ కోడి చూపు లేని నెమలి పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కోడి కాకులను, గట్టి కాకులను, కోడి మైలాలను, కోడి రసంగులను, నల్లకట్టు రసంగులను, బూడిద రంగు మైలాలను, కోడి డాగలు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటన్నింటిని ఈ టైమింగ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ